పాకిస్తాన్ నాటకానికి ఇప్పుడు ఒక చెక్ పడింది. ఎట్లా అంటే, ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇదివరకు మన సైన్యం మీద కాల్పులు జరుపుతూ ఉండేవాళ్ళు అట్నుంచి. మన సైన్యం అంతా అటు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఇంకొక ఖాళీ స్థలంలో నుంచి తీవ్రవాదుల్ని పంపించేవాడు. దాన్ని తర్వాత మన వాళ్ళు కనిపెట్టాక ఇటు నుంచి దాడులు జరుగుతుంటే అట్టించి వెళ్ళి కంట్రోల్ చేస్తుండేవాడు. కానీ ఎక్కువ వర్కౌట్ కాలేదు, ఎందుకంటే విశాలమైనటువంటి సరిహద్దులు ఉంటాం వాళ్ళు. తర్వాత కాలంలో ఇప్పుడు మొత్తం ఫెన్సింగ్ వేసి జాగ్రత్తగా స్కెచ్ చేసేటప్పటికి అంత సులభం కావట్లేదు. ఇంకోటి, దేశంలో ఎక్కడున్నా సరే వచ్చినటువంటి వాళ్ళని లేపడేస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలు. ఇంకొకటి, షెల్టర్ ఇవ్వడానికి భయపడుతున్నారు, ఎందుకంటే ఇదివరకైతే ఏదో ఒక రాజకీయాలను అడ్డం పెట్టి కాంగ్రెస్ను కమ్యూనిస్టులను అడ్డం పెట్టి తప్పించుకోవచ్చు, ఇప్పుడు అట్లాంటివి కుదరట్లేదు నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక. కాబట్టి చస్తున్నారు. ఈ నేపథ్యంలో బయట నుంచినే పంపించాల్సి వస్తుంది. అట్లా బయట నుంచి పంపిస్తున్న వాళ్ళు కూడా తాజాగా యోగి జమానాలు అరెస్ట్ అవుతున్నారు. తాజాగా నేపాల్ నుండి భారత్లోకి వస్తున్న ముగ్గురిని ప్రాణాలతో పట్టుకున్నారు. అల్తాఫ్ భట్, నబీర్ అలీ, సయ్యద్ గజనాఫర్, వీళ్ళని ఉత్తరప్రదేశ్లో ఏటీఎస్ పోలీసులు పక్కా ప్లాన్ చేసి పట్టుకున్నారు. ఈ ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు. వీళ్ళని ఉత్తరప్రదేశ్ పోలీసులు జాగ్రత్తగా క్యాచ్ చేశారు.